ఇసికా రైతు బంధు పథకం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. అనేక రాష్ట్రాలు ఈ స్కీమ్ వైపు చూస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రైతు బంధు పథకాన్ని కొన్ని మార్పులతో అమలు చేయాలని నిర్ణయించారు. ఒడిశా సీఎం కూడా ఇదే పథకాన్ని పరిశీలిస్తున్నారు. జార్ఖండ్ ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టింది. ఎన్నికల్లో ఓట్లు రావాలంటే సంక్షేమ పథకాలు తప్పవని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి. మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. తెలంగాణలో మంచి ఫలితం ఇచ్చిన రైతు బంధు పథకం తమకు ఏ మేరకు ఉపయోగపడుతుందనని అనేక రాష్ట్రాలు పరిశీలిస్తున్నాయి. రైతుల ఓటు బ్యాంకు కొల్లగొట్టే వ్యూహాల్ని రచిస్తున్నాయి. దేశం మొత్తాన్ని ఆకర్షిస్తున్న రైతు బంధం బెంగాల్లోనూ ఇదే తరహా పథకం. ఒడిశా జార్ఖండ్ల పరిశీలనలో రైతు బంధు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలని ప్రజాకర్షక పథకాల మీద దృష్టి పెట్టాయి. వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కొత్త పథకాల కోసం వెతుకులాడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం కొన్ని రాష్ట్రాలను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఎకరానికి పంటకి 4,000 రూపాయలు, ఏడాదికి ఎకరానికి 8,000 రూపాయలు. పంట పెట్టుబడి కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 4,000 రూపాయలు సహాయంగా అందిస్తుంది. ఇది తిరిగి చెల్లించక్కర్లేదు. ఏడాదికి రెండు పంటలకు కలిపి 8,000 సహాయంగా ఇస్తారు. ఏడాదికి ఎకరాకు 5,000 రూపాయలు. తాజాగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ పథకాన్ని బెంగాల్లోనూ అమలు చేయాలని నిర్ణయించారు. పంట సహాయం కింద రైతులకు ఏడాదికి 5,000 రూపాయలు అందిస్తామని బెంగాల్లో సీఎం ప్రకటించారు. అయితే తెలంగాణ రైతు బంధు పథకాన్ని ఆమె యథాతథంగా స్వీకరించలేదు. దానికి కొన్ని మార్పులు చేర్పులు కూడా చేశారు. 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న రైతులు మరణిస్తే అతడి కుటుంబానికి 2,00,000 పరిహారం అందించాలని కూడా నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. రెండు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందే కేసీఆర్ రైతు బంధు పథకాన్ని మొదలుపెట్టారు. ఆయన విజయానికి కారణాల్లో ఈ పథకం ఒకటని జాతీయ మీడియా విశ్లేషించింది. దీంతో అనేక రాష్ట్రాలు ఈ పథకం మీద దృష్టి పెట్టాయి. రెండు పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధ అస్త్రంగా మమత ఈ కొత్త పథకాన్ని రైతుల కోసం అమల్లోకి తెస్తున్నారు. దీంతో రైతుల ఓటు బ్యాంక్ ను కొల్లగొట్టాలనేది మమత ప్లాన్. వచ్చే పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఒడిశా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా రైతు బంధు పథకాన్ని పరిశీలిస్తున్నారు. తమ రాష్ట్రంలో కూడా ఈ పథకాన్ని అమలు చేయాలన్న యోచనలో ఆయన ఉన్నారు. అయితే కొన్ని కొన్ని మార్పుల చేర్పులతో ఈ పథకాన్ని ఒడిశాలో అమలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. జార్ఖండ్ ప్రభుత్వం కూడా రైతు బంధు పథకాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా చూస్తే కేసీఆర్ రైతు బంధు పథకం వివిధ రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో అమలుకు సిద్ధమవుతోంది. ఇదంతా తమ కేసీఆర్ క్రెడిట్ అంటూ టీఆర్ఎస్ అభిమానులు ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ముందు రాజకీయ పార్టీలకు రైతులు గుర్తొస్తున్నారు. రైతుల్ని ఆకట్టుకునే పథకాలతో ఓట్ల యుద్ధానికి సిద్ధమవుతున్నారు.